మీకు మెయిల్ చేశారు. మాకు 21వ తారీఖు మెయిల్ పంపించినండి. మాకు దానికి ఏ రీజన్ చెప్పకుండా డేట్స్ క్లాష్ అవుతాయని వేరే సినిమా కోసం అందుకే ఈసారి కనెక్ట్ చేయలేను. ఆయన పుల్లింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని ఈమెయిల్ పంపించారండి. అంతకన్నా వేరే ఎక్స్క్యూజ్ వేరే రీజన్ చెప్పలేదు, ఎక్స్క్యూజ్ చెప్పలేదు. మేము ఫాలో అప్ చేసి తనకి 20 డేస్ షెడ్యూల్ కావాలంటే 15 డేస్ తగ్గిస్తామని యూఆర్ విల్లింగ్ టు అకామిడేట్ ఆవిడ రిక్వెస్ట్ అండి. బట్ మాట్లాడితే నో నో షీ డజన్ వాంట్ టు డూ దిస్ ఫర్ షీ వాంట్స్ టు ఎగ్జిట్ అండ్ మూవ్ ఆన్ అని చెప్పి పంపిస్తున్నారు రెస్పాన్స్ మాకు. ఓకే, అంటే ఒకసారి సైన్ చేసిన తర్వాత ఇలా రావట్లేదని చెప్పడం గురించి డీటెయిల్స్ ఆమెకు తెలియంటారా? అదే మాకు చాలా ఆశ్చర్యపడింది. మేము ఏంటంటే ఆశ్చర్యం ప్లస్ షాక్ అయింది. ఎందుకంటే ఆవిడ అగ్రిమెంట్ సైన్ చేశారు. అగ్రిమెంట్ సైన్ చేసి 3 నెలలు అయింది. ఆవిడతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి 6 నెలలు అయింది. ఆవిడ కన్వీనియన్స్ ప్రకారమే షెడ్యూల్స్ అన్ని ఫిక్స్ చేశాం. ఓకేనండి, కోర్టు ఆమెపై ఎలా స్పందిస్తోంది? ఎవరండి? కోర్టు అండి. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇంజన్షన్ అండి. షీ నాట్ అలౌడ్ టు సైన్ ఎనీ అదర్ మూవీ. వేరే ఏ సినిమా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. 20వ తారీఖు వరకు కోర్టు ఇంజన్షన్ ఇచ్చారండి. సో ఆవిడ మేము ఆ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వీ డి నాట్ టాక్ టు శృతి హాసన్. సో ఆవిడ రెస్పాన్స్ మాకు తెలియదు తర్వాత. ఓకే, అంటే ఇప్పటి వరకు శృతి హాసన్ ఏ విషయంపై ఏం స్పందించలేదండి? స్పందించలేదు. మాతో ఇప్పుడు వరకు కాంటాక్ట్ లో రాలేదు. వారు కానీ వాళ్ళ మేనేజర్ కానీ మాతో స్పందించలేదు. ఓకేనండి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.